నమస్తే, శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరికీ రీజనల్ కోఆర్డినేటర్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం సందర్భంగా ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పిలవగానే ఇఫ్తార్ విందుకు వచ్చిన ముస్లిం సోదరులందరికీ బాలినేని శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఒంగోలులో ముస్లిం సోదరులు మొదటి నుంచి తనకు అండగా ఉండి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించడంలో ప్రధాన భూమిక పోషించారని, నేను ఎప్పటికీ ముస్లిం సోదరులకు రుణపడి ఉంటానని బాలినేని అన్నారు. ఇఫ్తార్ విందులో రాజకీయాలు మాట్లాడకూడదని, అయినా మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడిన మాటలకు మాట్లాడాల్సి వస్తుందన్నారు. కరోనా వచ్చినప్పుడు ఇస్లాంపేటలో లాక్డౌన్ పెట్టి ఇబ్బందులు పడినప్పుడు ముస్లిం సోదరులు దామచర్లకు కనిపించలేదా అని ప్రశ్నించారు. మానవత్వం ఉండాలని, చేయగలిగినంత సాయం ఇబ్బందుల్లో ఉన్న ముస్లిం సోదరులకు చేశానని తెలిపారు. షాదీఖానా నిర్మాణాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ప్రారంభించామని, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయిందని, అసంపూర్ణంగా నిర్మాణం చేసి తానేదో చేసినట్లు ఎన్నికలకు ముందు హడావుడిగా మాజీ ఎమ్మెల్యే ప్రారంభోత్సవం చేశారన్నారు. నేటికి షాదీఖానా అసంపూర్ణంగానే ఉందని, దానిని పూర్తి స్థాయిలో నిర్మించేందుకు 3 కోట్ల రూపాయల నిధులతో పనులు చేపట్టినట్లు తెలిపారు. రంజాన్ మాసంలోనే ఊర చెరువు కట్ట మీద మసీదును కూలగొట్టొచ్చిన సంఘటనను ముస్లిం సోదరులు మరచిపోలేదన్నారు. కూల్చడం మీ పనైతే కట్టడం నా పని అయిందని బాలినేని అన్నారు. ముస్లిం సోదరులకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా నేను అండగా ఉంటానని బాలినేని అన్నారు. ప్రతి సమస్య పరిష్కారంలో తాను ముందుంటానని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర హజ్ బోర్డు డైరెక్టర్ షేక్ మహమ్మద్ బాషా, ఏఎంసీ మాజీ చైర్మన్ ఐనాబత్తిన ఘనశ్యాం, ఏఎంసీ చైర్మన్ కొటారి రామచంద్రరావు, షాహుల్ హమీద్, బొమ్మినేని మురళి, ఎస్కే షాజహాన్, మైనార్టీ కమిటీ జిల్లా అధ్యక్షుడు ఎస్కే జలీల్, ఖాదర్ బాషా, నజీర్ మున్నా, ఎస్కే ఖుద్దూస్, వాజిద్, గంట రామానాయుడు, కటారి శంకర్, గోలి తిరుపతిరావు, గొర్రెపాటి శ్రీనివాసరావు, కార్పొరేటర్లు, ముస్లిం పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే అంతిమ ప్రవక్త గారు చెప్పారు, ఇత్యాది సమయంలో దువా అంగీకరించబడుతుంది. అందుకోసం మేము ఆయన కోసం దువా చేద్దాం. ఇన్షాల్లా మనకు మన ముస్లిం సోదరులకి ఆయన ఎలవేళ తోడిస్తూ మన ఏ విషయం వచ్చినా ముందుండి మా విషయాన్ని పూర్తి చేస్తున్నారు. కాబట్టి అల్లా ఆయనకి ఆయుర్వేదించాలని నేను అల్లా వేడుకుంటున్నాను. రంజాన్ మాసంలో ఎంతో మంది ముస్లింలు ఈరోజు ఒక్కరోజుకి మరి తెలంగాణలే ఇఫ్తార్ విందుకు వచ్చినటువంటి ముస్లిం సోదరులందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మరి ముస్లిం సోదరులు మొదటి నుంచి కూడా ఒంగోలులో నాకు అండగా ఉండి 5 సార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు జీవితాంతం నేను రుణపడి ఉంటాను కూడా ఇష్టపక్కగా తెలియజేసుకున్నాను. మరి ఈరోజు ఇఫ్తార్ విందుకి పండుగ రోజు అందరూ పెరగడం జరిగింది. వాస్తవానికి అయితే రాజకీయాలు మాట్లాడకూడదు, కానీ నిన్న ఆయన మాజీ శాసనసభ్యుడు ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, కరోనా వచ్చినప్పుడు ముస్లిం సోదరులు కనపడలేదా అని అడుగుతా ఉన్నా. కరోనాలో ఇస్లాంపేటలో లాక్డౌన్ పెట్టారు. ఫస్ట్ ఒంగోలు పట్టణంలో లాక్డౌన్ పెట్టింది ఇస్లాంపేటలో. అప్పుడు ఎక్కడ కనపడ్డావా? మరి ముస్లిం సోదరులు రెడ్డిలో ఉంటే ఎక్కడైనా ఏమైనా సహాయం చేసేదానికి ప్రయత్నం చేసావా అని అడుగుతా ఉన్నా. ఎప్పుడైనా కూడా మానవత్వం అనేది ఉండాలి. ఇబ్బందులు ఉన్నప్పుడే మనం సహాయం చేసిన అవసరం ఉందని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి కరోనా టైంలో నేను చేయగల సహాయం చేసిన సంగతి మరి పట్టిస్తాం. మరి కరోనా టైంలో కాదు, మరి ముఖ్యంగా షాదీఖాన్ అనేది ముందుగా ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు మొదలుపెట్టారు. ఆయన శంకుస్థాపన ఆలోచన చేయడం జరిగింది. అది ఎందుకనో మరి ఆలస్యం అవుతూ వస్తూ ఉంది. ఆయన మొన్న ఎలక్షన్స్ ముందర
పనులన్నీ పూర్తి చేయకుండా పూర్తయిపోయిందని చెప్పి ఒక శిలాఫలం వేసుకొని నేను ప్రారంభించామని చెప్పి మాట్లాడటం జరిగింది. కానీ ప్రతి కూడా ఇంకా కూడా దాదాపు 3 కోట్లు ఖర్చు పెట్టి ఇంకా కూడా రైలు కూడా మరి మొత్తం పూర్తి చేసే కార్యక్రమం మేము త్వరలోనే పూర్తి చేయబోతున్నాం కూడా ఈ సభలో తెలియజేసుకుంటా ఉన్నాం. మొత్తం కూడా ఒక పెళ్లి షాదీ జరిగితే మగడు మందిగా అంత బాగుందనే ఉద్దేశంతో అన్ని కూడా మరి ఈ వారం రోజుల నుంచి స్లాబ్ వేయడం కూడా జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మొత్తం కూడా మరి షాదీ కాలను పూర్తి చేసి మీకు అందిస్తామని చెప్పి కూడా ఈ సభలో తెలియజేసుకుంటా ఉన్నాం. మరి రంజాన్ మాసంలోనే మీకు గుర్తుందో లేదు కానీ మరి అక్కడ నోరుచర్ల దగ్గర ఉన్నటువంటి మసీదుని పడగొట్టించే కార్యక్రమం నువ్వు చేసింది చేయలేదా అని అడుగుతా ఉన్నాం. ఆ రోజు ముస్లిం సోదరుని కనపడలేదా, అక్కడ ఏదో కట్టుకోవాలి ఎవరికో దాన్ని ఇచ్చేయాలని చెప్పి వేరే వాళ్ళకి ఈ ఓటు కింద ఇవ్వాలని ప్రయత్నం చేసింది అవునా కాదా అని తెలియజేస్తున్నా అడుగుతా ఉన్నాం. దానికి అప్పుడు మనం ముస్లిం సోదరులు వస్తే కోర్టు కూడా పోయి ఆ రోజు దానికి స్టే తీసుకొచ్చి మరి ఈ రోజు అక్కడ మసీదు కంటే గారి ఏర్పాటు చేయడం జరిగిందని కూడా ఈ సభలో తెలియజేసుకున్నాను. మరి ఒకటే చెప్తా ఉన్నా మీకేమన్నా మీ పని ఏమన్నా కూర్చడం మా పని ఏమో కట్టడం అనేది సభలో తెలియజేస్తున్నాను. ఒకటే చెప్తా ఉన్నా ముస్లిం సోదరులకి జీవితాంత రూపడుగా ఎప్పుడు కూడా ఏ ముస్లిం సోదరుడికి ఏ ఎట్లా వచ్చినా ఈ సోదరుడు వాసులు మీ తెలుపు తెచ్చుకుందామని చెప్పి కూడా ఈ సభలో తెలియజేస్తున్నాం. అది డెవలప్మెంట్ చేయాలని చెప్పి అనుకున్నాం. కానీ మా కార్పొరేటర్ వచ్చి అక్కడ పాఠశాల కట్టాలని చెప్పి ఆ రోజు అడగడం దాని వెంటనే ఆ డెవలప్మెంట్ ఆపేసి ఆ ఉదు పాఠశాల కోసమే మరి కమ్యూనిటీ హాల్ ముందు స్కూల్ ఒక పెట్టేదానికి శాంక్షన్ చేస్తామని చెప్పి కూడా ఇష్టపడతాం. శ్మశానం కూడా మరి ఆ రోజు చూస్తే కొంతమంది కోరుకోవడం జరిగింది. వాళ్ళు ఎవరు ఆపించారో మరి కోరిక ఖర్చు కూడా చూపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది గమనించాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా కూడా ఆ స్థలాన్ని కోరిక ఏదైనా ఏమేడు కూడా మరి ముస్లిం సోదరికి ఏదో వచ్చేసేదానికి నా వంతు నా సహాయం సహకారం అందిస్తానని చెప్పి కూడా ఈ సభలో తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఏదైనా కానీ ముస్లిం సోదరికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు మరి ఒంగోలులో పూర్తి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు తెలంగాణలో వచ్చినటువంటి ఆ ముస్లిం సోదరులందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అందరూ కూడా మరొకసారి పవిత్రమైనటువంటి రంజాన్ మాసానికి సంబంధించి మీరందరూ కూడా మరి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సేవ తీసుకుంటాం. الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين. ربنا لا تؤاخذنا إن نسينا وأخطأنا. ربنا ولا تحمل علينا إصرا كما حملته على الذين من قبلنا. ربنا ولا تحملنا ما لا طاقة لنا به. واعف عنا واغفر لنا وارحمنا أنت مولانا فانصرنا على القوم الكافرين. ربنا لا تجعلنا فتنة للقوم الظالمين ونجنا برحمتك من القوم الكافرين. ربنا لا تزغ قلوبنا بعد إذ هديتنا وهب لنا من لدنك رحمة إنك أنت الوهاب.
تینا ایسے لمحے نصیب فرما یہ تمام کام واسو اللہ کے ہاتھ سے ہونے کی بہانے کے طور پر کسی کو کھڑا کرتا ہے ان کھڑا کرنے والوں میں واسو اللہ ایک ہیں اے اللہ ان کی ان پر بدلے اللہ سب کی دعائیں واسو اللہ کے گھر والوں کی ان جس طریقے سے تو نے ہمیں رمضان میں روزہ رکھنے کی نماز پڑھنے کی توفیق دیا 11 مہینے بھی اللهم لك سنت وبك آمنت وعد పశ్చిమ ప్రాంతానికి సంక్రాంతి బాబు వస్తున్నాడు వెలుగుండ ప్రాజెక్టు పూర్తి చేస్తాడు మార్కాపురం జిల్లా అనౌన్స్ చేస్తాడని టీడీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యంగ్యంగా అన్నారు ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ కార్యకర్తల సమావేశాన్ని వైష్ణవి గార్డెన్స్ లో నిర్వహించారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఉండి తన సొంత నియోజకవర్గం కుప్పమును అభివృద్ధి చేయని మనిషి మార్కాపురం జిల్లా చేస్తాడంటే నమ్మే పరిస్థితుల్లో పశ్చిమ ప్రాంత ప్రజలు లేరని మంత్రి సురేష్ తెలిపారు వెలుగొండ ప్రాజెక్టును ఎవరు శంకుస్థాపన చేశారు ఈ ప్రాంతంలో వాసులకు తెలుసని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 36 కిలోమీటర్ల మేర పూర్తయిందని అన్నారు 2014-19 కాలంలో వెలుగొండ ఎంతవరకు అయిందో లెక్కలు తీస్తే తెలుస్తుందని అన్నారు తెలుగుదేశం పార్టీని ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడో బర్తరఫ్ చేశారని మంత్రి అన్నారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రకాశం జిల్లా అభివృద్ధికి హామీలే తప్ప ఆచరణ సాధ్యం కాలేదని అన్నారు దొనకొండ కారిడార్ వెలుగొండ ప్రాజెక్టుకు ఏం చేయకుండా అన్యాయం చేశాడని అన్నారు కోతల రాయుడులాగా మాటలు చెప్పే నేను అది చేస్తా ఇది చేస్తా అంటే ఎవరు నమ్మరని అన్నారు జిల్లా పర్యటన కోసం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 8 సార్లు వచ్చి జిల్లాకు ఈ ప్రాంతానికి ఏమి అభివృద్ధి చేశాడో చెప్పి రావాలని అన్నారు కార్యక్రమంలో రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ బీదా మస్తాన్రావు జిల్లా అధ్యక్షుడు జంకే వెంకటరెడ్డి నియోజకవర్గ పార్టీ పరిశీలకులు రూప్ కుమార్ యాదవ్తో పాటు పలువురు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎవరు
ఈవీఎం గోడెం నిర్వహణ సక్రమంగా ఉందని అందులో భద్రపరిచిన బ్యాలెట్ యూనిట్లు కంట్రోల్ యూనిట్లు అన్ని సక్రమంగా ఉన్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. త్రైమాసిక తనిఖీల్లో భాగంగా ఒంగోలులోని ఈవీఎం గోదాముల సముదాయాన్ని కలెక్టర్ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈవీఎం గోడములకు వేసిన సీళ్లను పరిశీలించిన అనంతరం వాటిని తొలగించి లోపల భద్రపరిచిన ఎన్నికల సామాగ్రిని నిశితంగా పరిశీలించారు. బ్యాలెట్ యూనిట్లు కంట్రోల్ యూనిట్లను పరిశీలించి రికార్డులు తనిఖీ చేశారు. మొదటి క్వార్టర్ తనిఖీల్లో భాగంగా ఎన్నికల గోదామును పరిశీలించడం జరిగిందని కలెక్టర్ అన్నారు. 24 గంటలు సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయని, పటిష్టమైన బందోబస్తు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో డిఆర్ఓ ఆర్ శ్రీలత, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మితో పాటు ఎన్నికల సిబ్బంది, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. జనవరి 2 మార్చ్ 1st క్వార్టర్ ఈవీఎం గుడౌన్ ఇన్స్పెక్షన్స్ పొలిటికల్ పార్టీస్ అధికారులు డిఆర్ఓ గారు అందరూ మధ్యలో ఈ ఈవీఎం గుడౌన్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. బోత్ మన దగ్గర ఉన్న అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్లో ఉంటున్న బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్ ఆ పర్టికులర్ గదిలో ఎట్లా ఉంటుంది, అక్కడ ఏదైనా తుప్పులు కానీ ఆర్ ఎక్స్ట్రా మాయిశ్చర్స్ హ్యూమిడిటీ ఏదైనా కనపడుతుందా, ఎనీ కైండ్ ఆఫ్ రోడన్స్ ఆర్ ఎనీ డ్రైన్ వాటర్ సీపేజెస్ అని ఉంటుందని కూడా ప్రతి గదిలో కూడా చూడడం జరిగింది. స్థానికంగా ఉంటున్న మన ఎలక్షన్ అధికారులు మాత్రం కాకుండా ప్రతి ఒక్క ఎలక్షన్ డ్యూటీస్ కూడా వచ్చేసి వాళ్ళు వాళ్ళ గదిలో ఉంటున్న తాళాలు, డోర్స్ అండ్ ఆ గదిలో ఉంటున్న ఐటమ్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉందా అని చెక్ చేయడం జరిగింది. మనతో ఇక్కడ ఉన్న పొలిటికల్ పార్టీస్లో ఉంటున్న రిప్రజెంటేటివ్స్ అందరు కూడా వచ్చారు నాతో పాటు. చూసినదిలో కండిషన్స్ బాగానే ఉంటుంది. మనం అనుకున్న విధానంగా బ్యాలెట్ యూనిట్స్ అన్ని, కంట్రోల్ యూనిట్స్ అన్నీ కూడా వాళ్ళు ఏ పర్టికులర్ బాక్స్లో పెట్టామో పెట్టి ఆ పర్టికులర్ గదిలన్నీ కూడా తాళాలు వేసేసి ప్రాపర్గా ఉంటుంది. డబుల్ లాకింగ్ సిస్టమ్స్ ఫర్ బోత్ గుడౌన్స్, మెయిన్ ఏరియా అండ్ రిజర్వ్స్కు ఉంటున్న గుడౌన్ రెండు కూడా ఈ డబుల్ లాకింగ్ సిస్టమ్స్లో ఉంటుంది. సీసీటీవీ కెమెరాస్ కూడా 24/7 రికార్డ్ అవుతుంది అండ్ 4+1 సెంట్రీస్ కూడా ఇక్కడ 24/7 పెట్టడం జరుగుతుంది. సో ఈ క్వార్టర్ ఇన్స్పెక్షన్స్లో ఈవీఎం గుడౌన్స్ ఇంటాక్ట్గా ఉండడం కనపడుతుంది. బులెటిన్లో విరామం. ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లుగా ఉంది ఒంగోలు డిఆర్ఎన్ మున్సిపల్ హైస్కూల్లో చదివే విద్యార్థుల పరిస్థితి.
ఇక్కడ 6 నుండి 9వ తరగతి వరకు 520 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారికి ఈ నెల 20 నుండి SA2 రూపంలో వార్షిక పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలకు సిద్ధమవుతున్న తరుణంలో జిల్లా విద్యాశాఖ అధికారులు వారికి స్పాట్ పెట్టారు. వివరాల్లోకి వెళ్తే ప్రతి ఏటా 10వ తరగతి స్పాట్ వాల్యుయేషన్ ఒంగోలులో జరుగుతుంది. అప్పటి పరిస్థితులను బట్టి ఎక్కువగా DRR మున్సిపల్ హై స్కూల్లో స్పాట్కు వేదికగా చేసుకుంటూ ఉంటారు. స్పాట్కు ముందే 6 నుండి 9వ తరగతి వరకు చదివే విద్యార్థుల వార్షిక పరీక్షలు పూర్తయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ వారి వార్షిక పరీక్షలు జరగకుంటే స్పాట్ కేంద్రం మాత్రం జరుగుతోంది. గతంలో సిఎస్ఆర్ శర్మ కాలేజ్, సెయింట్ జేవియర్స్, గురుదత్త వంటి స్కూల్స్లో 10th స్పాట్ వాల్యుయేషన్ జరిగాయి. అయితే ఈసారి మాత్రం స్పాట్ వాల్యుయేషన్ కోసం విద్యాశాఖ అధికారులు ఏకంగా ఇక్కడి విద్యార్థులనే మరో పాఠశాలకు మార్చేశారు. DRR మున్సిపల్ హై స్కూల్లో చదివే విద్యార్థులు 520 మంది విద్యార్థులను సంతపేటలోని VS మున్సిపల్ కార్పొరేషన్ ప్రైమరీ స్కూల్కు మార్పు చేశారు. అక్కడ 4 తరగతి గదులున్నాయి. 1 నుండి 5వ తరగతి వరకు 120 మంది విద్యార్థులు చదువుతున్నారు. DRR మున్సిపల్ హై స్కూల్ నుండి వచ్చిన 520 మంది విద్యార్థుల కోసం ప్రైమరీ స్కూల్ ప్రాంగణంలో షామియాను ఏర్పాటు చేసి నేలపై కూర్చోపెట్టారు. రేపటి నుండి వార్షిక పరీక్షలు జరగనుండటంతో విద్యార్థులు ఏ విధంగా సిద్ధమవుతారో విద్యాశాఖ అధికారులే సమాధానం చెప్పాలి. ఇదిలా ఉండగా స్పాట్ కోసం విద్యార్థులను మరో పాఠశాలకు మార్చే విషయమై 10వ తరగతి పరీక్షల నిర్వహణకు ఒంగోలు వచ్చిన పర్యవేక్షకులు ప్రసన్న కుమార్ ను ప్రశ్నిస్తే ఆయన లైట్ గా తీసుకోవడం గమనార్హం. లైన్ కనిపించాలి. ఇదో ఏందమ్మా, ఏం కావాలా? కూర్చో. ఎవరు నిలబడకూడదు అక్కడ. ఎయిత్ క్లాస్ బాయ్స్ కూడా ఇక్కడే ఉన్నారా? ఎయిత్ బాయ్స్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కొత్త ఆర్థిక సంవత్సరంలో చేపట్టనున్న పనుల నిర్వహణలో అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకునేలా ఇంజనీరింగ్ కన్సల్టెన్సీలు క్షేత్రస్థాయి సిబ్బందితో పనులు చేపట్టేలా చూడాలని ద్వామపీడి సీనారెడ్డి తెలిపారు. బేసిక్గా మనకి మండలాల్లో టెక్నికల్గా సపోర్ట్ చేసేటటువంటి వ్యక్తులు ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ అన్న ఉపాధి హామీలో భాగంగా వాళ్ళ కింద పనిచేసేటువంటి టెక్నికల్ అసిస్టెంట్లకు కానీ ఫీల్డ్ అసిస్టెంట్కి కానీ టెక్నికాలిటీస్ కానీ ఆ వర్క్స్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలి, వర్క్లో ఉన్న క్వాలిటీ క్వాంటిటీ కానీ ఇవన్నీ కూడా రెస్పాన్సిబుల్ వీళ్ళు కాబట్టి ఈరోజు ఈ కొత్తగా ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి ఏప్రిల్ 1 నుంచి మనకి న్యూ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ వచ్చినటువంటి సిస్టంలో వచ్చినటువంటి మార్పులు చేర్పుల మీద ఈరోజు చిన్న ట్రైనింగు, తర్వాత వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం కోసం వాళ్ళు ఏం చేయాలనేది మనం దిశ నిర్దేశించడం కోసం ఈరోజు ఈ ట్రైనింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రివ్యూ అయిపోయిన తర్వాత వాళ్ళు మండలాలకు వెళ్ళి వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి టెక్నికల్ అసిస్టెంట్లకి అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్కి గైడ్ చేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ప్రారంభంలోనే ఈ రివ్యూ మీటింగ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సచివాలయ ఉద్యోగులు బాధ్యతతో పనిచేయాలని మేయర్ గంగాడ సుజాత అన్నారు. 18వ డివిజన్ వెంగముఖపాలెంలో సచివాలయ సిబ్బందితో మేయర్, కమిషనర్ సమావేశం నిర్వహించారు. డివిజన్లో అర్హులందరికీ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందేలా చూడాలని మేయర్ అన్నారు. అర్హులకు సంక్షేమ పథకాలు అందించడం ఒక బాధ్యతగా తీసుకొని పనిచేయాలని అన్నారు. సచివాలయ ఉద్యోగులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. వాలంటీర్ల సహకారంతో అర్హులను గుర్తించాలని, వారికి ఎలాంటి సమస్య ఉన్నా తీర్చేందుకు కృషి చేయాలని అన్నారు. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని ఘాటుగా హెచ్చరించారు.
ఉండాలి. మేము ఎగ్గొట్టి మిమ్మల్ని ఎగ్గొట్టమని చెప్పమని కరెక్ట్ కాదు. ఇక ఏంటంటే మనం అన్ని ఫెసిలిటీస్ మాకు వాటర్ కావాలన్నా రోడ్లు వేయాలన్నా లేకపోతే ఇవన్నీ చేయాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ మీకు అందుకే ప్రభుత్వం వారి ప్రజలు అనేక రకాల పథకాలు ఇస్తున్నారు. ఆ పథకాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అనేది మొదట వేయట్లేదు కదా. గవర్నమెంట్ మొదట వేయట్లేదు. పన్నుల రూపంలో మనం పెట్టిన డబ్బులు మళ్ళీ తిరిగి ఎక్కడ అవసరం అక్కడ మళ్ళీ పెట్టాలి. అలా పెట్టాలంటే మనం అందరము ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలి. ఏదో ఒక రకంగా పన్ను కట్టిస్తేనే మనం భాగస్వామ్యం అవుతాము. అలాగే మాకు రోడ్డు సరిగ్గా వేయలేదు ఏంటని లేదా మాకు టీవీ లేవలేదు ఏంటో మాకు లైట్ వేయలేదు ఏంటని మీరు అడగడానికి అర్హత ఉంటుంది. ఏదైనా అర్హత కోల్పోతున్నాము కదా. మన పన్ను దేనికోసం అంటారు మీరు అందరూ రాస్తుంటారు ఎందుకంటే వస్తే మన అర్హత కాబట్టి మన రెస్పాన్సిబిలిటీ అనేది నేర్పించిన మన గతంలో ఎవరు నేర్పలేదు. అందరూ ఎక్కువని చెప్పారు. మీరు అందరు రెస్పాన్సిబిలిటీ నేర్పించండి. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం స్వయం సహాయక సంఘాల మహిళల రుణాలను తిరిగి చెల్లించేందుకు నవరత్నాల కార్యక్రమంలో ఆసరా పథకాన్ని అమలు చేస్తూ మూడో విడత నిధులను మహిళల ఖాతాలో జమ చేయడం జరిగిందని డిఆర్డిఏపిడి బాబురావు అన్నారు. ఒంగోలు మండలం చేజర్ల గ్రామంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు మూడో విడత ఆసరా చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా పరిపుష్టి చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలు మహిళలకు అందజేస్తున్నారన్నారు. కుల మత పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయడం జరుగుతుందని ఎంపీపీ పల్లపోతు మల్లికార్జునరెడ్డి తెలిపారు. గ్రామంలోని 26 గ్రూపులకు 18.50 లక్షల ఆసరా మూడో విడతలో నిధులు మంజూరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచి చాగంటి రవికుమార్ రెడ్డి, ఏపీఎం గోపి, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు. మనకి చాలా కార్యక్రమాల ద్వారా అనేకమైన పథకాలు మనం అందుకుంటాం. ఉదాహరణకి మన డిఆర్డిఏ వైఎస్ఆర్ చేసి ఆసరా అంతకుముందు 3 ఎకరాలు 0 వడ్డీ వచ్చింది. ఎంత వచ్చింది మన జిల్లాకి? దాదాపు 101 కోట్లు వచ్చింది. మీకు తెలియదు 0 వడ్డీ మీ బ్యాంకులో మీ అకౌంట్లో పడుతూ ఉంటాయి. చేయుత 40 నుంచి 60 సంవత్సరాలు. మొన్న రీసెంట్గా మీకు ఈబీసీ నేస్తామంటే రెడ్డిస్కి, కమ్మర్స్కి, బ్రాహ్మిన్స్కి అందరూ కూడా ఈబీసీ నేస్తే మన జిల్లాలో 40,000 మందికి ఇచ్చారు 59 కోట్లు. అర్థమైందా? సో అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్కి దాదాపు 18,750 రూపాయలు మన జిల్లాలో దాదాపు 100,000 మందికి ఇచ్చారు. దాదాపు 250 కోట్లు. త్రిపురాంతకంలో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ హాజరయ్యారు. ప్రత్యేక ప్రార్థనలో మంత్రి సురేష్ పాల్గొన్నారు. మత పెద్దల ఆశీర్వచనాలు అందజేశారు. సంవత్సరానికి 10 లక్షల మంది లివర్ వ్యాధి బారిన పడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయని, వ్యాధి పట్ల అవగాహన లేకపోవడంతో సరైన వైద్య సదుపాయం పొందలేక ప్రాణాలు కోల్పోతున్నారని ఏషియన్ హాస్పిటల్ వైద్యురాలు మానస్ అన్నారు. ప్రపంచ లివర్ డే దినోత్సవం సందర్భంగా సుందరియ భవన్ రోడ్లోని ఏషియన్ హాస్పిటల్స్ గ్లోబల్ హెల్త్ సిటీ చెన్నై సంయుక్త ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. దక్షిణ భారతదేశంలో లివర్ వ్యాధులు పైన ప్రఖ్యాతిగంచిన క్లినికల్ గ్లోబల్ హాల్ సిటీ చెన్నై వారు ఇటువంటి అవగాహన కార్యక్రమాలు వివిధ ప్రాంతాల్లో పెట్టి ప్రజలలో అవగాహన కల్పిస్తున్నారని అన్నారు. దీనిలో భాగంగా ఒంగోలు పట్టణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ముఖ్యంగా ఈ వ్యాధి లక్షణాలు లివర్ దాదాపు 90% చెడిపోయిన వరకు సిమ్టమ్స్ ఉండవని అన్నారు. పరీక్షలు చేయించుకోవటం అనేది ముఖ్యమని, ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరూ చిన్నపాటి పరీక్ష చేయించుకున్నట్లయితే ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. డాక్టర్ల సలహాలు పాటించినట్లయితే ఈ లివర్ వ్యాధిని చాలా వరకు జయించవచ్చని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన డాక్టర్ రజనీకాంత్, న్యూరో సర్జన్ డాక్టర్ రాజశేఖర్, గ్లోబల్ హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి, గ్లోబల్ హాస్పిటల్ లోకల్ ప్రతినిధి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఇవాళ ఏప్రిల్ 19 ప్రతి సంవత్సరం వరల్డ్ లివర్ డేని మనం జరుపుకుంటూ ఉంటాము. సో వరల్డ్ లివర్ డే ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే లివర్ సమస్యల గురించి, అంటే కాలే సమస్యల గురించి ప్రజలకు తెలియజేయటం.
సో అందరికీ గుండె జబ్బు సార్ అన్నట్టు గుండె జబ్బు నరాల జబ్బు డైరెక్ట్గా ఆబ్వియస్గా కనిపిస్తూ ఉంటాయి. సపోజ్ గుండె జబ్బు వస్తే గుండెలో నొప్పి రావటం లేకపోతే ఆయాసం రావటం ఇలా ఉంటుంది. మెదడుకి సంబంధించిన ప్రాబ్లం వస్తే నరాలు బలహీనత లేకపోతే పక్షవాతం ఇలా ఉంటుంది. కానీ లివర్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇనీషియల్ స్టేజెస్లో ఏ సిమ్టమ్స్ మనకు కనిపించవు. అంటే లివర్ జబ్బు ఉన్నా కూడా ఏమీ మనకు తెలియదు బయటికి. లివర్ 90% పోయేదాకా బయటకు లక్షణాలు ఏమీ కనిపించవు. లివర్ 90% పోయిన తర్వాతే కామర్లు రావటం కానీ పొట్టలో నీరు చేరటం కానీ లేకపోతే రక్త వాంతులు లేకపోతే లివర్ కిడ్నీ సమస్యలు ఇవన్నీ ఏంటంటే 90% లివర్ చెడిపోయిన తర్వాతే మనకు తెలుస్తుంది. గ్లెనిగేల్స్ గ్లోబల్ హెల్త్ సిటీ చెన్నై వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు మనము ప్రపంచ లివర్ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఒకవైపు సంతోషం, ఇంకోవైపు భయాందోళన. దాని యొక్క లివర్ యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవటంలో కానీ లివర్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా పెరిగిపోతున్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో. అందువల్ల ఈ లివర్ డేకి రాను బాగా ప్రాచుర్యం పెరిగిపోయింది. మనకి గుండెకి కానీ బ్రెయిన్కి కానీ వేరే వేరే సమస్యలకు వచ్చినప్పుడు చూపించే శ్రద్ధ ఇంతవరకు మనం లివర్ పైన చూపించట్లేదు. లివర్ జబ్బులు మాత్రం విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఇంకొక ఆందోళనకరమైన విషయం ఏంటంటే ఈ లివర్కి మనకి దాదాపు పూర్తిగా నయం చేసే ఆప్షన్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. లివర్ మార్పిడి చేయటం అత్యంత విజయవంతంగా ప్రాథమిక దశలోనే వాటిని గుర్తించడం, వీటన్నిటిపైన మనకి అవగాహన లేదు. అందువల్లే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ మధ్య కాలంలోనే దీనిపైన కూడా గుండె మిగతా అవయవాలపైనతో పాటు లివర్ పైన కూడా విరివిగా మనం అవగాహన తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక పిలుపునిచ్చింది. సో ఈ కారణాలు డాక్టర్ మానసా గారు వివరించారు మనకి. ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, లివర్ ఎందువల్ల డ్యామేజ్ అవుతుంది, లక్షణాలు ఎలా వస్తాయి, ఇవన్నీ వివరించారు. సో వన్స్ లివర్ దెబ్బతింటే దానికి పరిష్కార మార్గాలు, దానికి ఏమి చేయగలం అనేదాన్ని నేను కొంచెం క్లుప్తంగా వివరిస్తాను. లివర్ దెబ్బతింటే దాన్ని లివర్ సిరోసిస్ అంటారు. అంటే లివర్ మామూలుగా చాలా మెత్తగా ఉంటుంది, అది దెబ్బతింటే గట్టిగా రాయిలాగా అయిపోతుంది. అంటే లివర్ 200 రకాల ఫంక్షన్ చేస్తుంటుంది, 200 విధులు నిర్వర్తిస్తుంటుంది తెలియకుండా. లివర్ బాడీలో ఉన్న మిగతా ఆర్గాన్స్ అన్నింటినీ కలిపేది లివరే. సో ఆ 200 ఫంక్షన్లు ఆగిపోతే మనిషి ఎలా ఉంటాడంటే అసలు వ్యాధి నిరోధక శక్తి కంప్లీట్గా తగ్గిపోతుంది, కడుపంతా నీరు చేరిపోతుంది, కామెర్లు వస్తాయి, రక్తభవాంతులు వస్తాయి. ఇవన్నీ లాస్ట్ స్టేజ్ అండి. అంటే ఆల్రెడీ దెబ్బతిని 10 సంవత్సరాల నుంచి లివర్ దెబ్బతింటూ వస్తుంది. ఈ లాస్ట్ స్టేజ్ వస్తే లివర్ సిరోసిస్ అంటారు. లివర్ సిరోసిస్లో 3 దశలు ఉంటాయి. లివర్ మార్పిడి, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే వైద్యం కొత్తగా అందుబాటులోకి రావడం జరిగింది. అందుబాటులోకి అంటే మెయిన్ చెన్నై, హైదరాబాద్ ఇలాంటి సిటీస్లో జరుగుతుంది. ప్లస్ రేటు, ఈ ధరలు, మన ఖర్చు కూడా అంత ఎక్కువగా లేదు. గవర్నమెంట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది కొంత. ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటే ఈ కంప్లీట్. జాతీయ పంచాయతీరాజు దినోత్సవం 2023 సందర్భంగా ఈ నెల 24 నుండి 27 వరకు ఒంగోలులో గ్రామ స్వరాజ్య చైతన్య సదస్సులు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు జి వీరభద్రాచారి తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లోని జిల్లా పంచాయతీ కార్యాలయంలో జిల్లా పంచాయతీ అధికారి జీవీ నారాయణరెడ్డి గ్రామ స్వరాజ్య చైతన్య సదస్సు ప్రచార పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచుల సంఘం నాయకులు పూనూరి సుబ్బారావు, ఎన్జీఓ నాయకులు రత్నరాజు తదితరులు పాల్గొన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతంతోనే ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడుతుందని వీరభద్రాచారి అన్నారు. పరిపాలన వికేంద్రీకరణకు అనుకూలంగా పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టపరచాలని అన్నారు. ఈ సదస్సులో పంచాయతీరాజు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు, ఉద్యోగులకు సేవా పురస్కారాలు ఇవ్వనున్నట్లు వీరభద్రాచారి తెలిపారు. April 24 జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గ్రామ స్వరాజ్య సాధన సమితి మరియు నేషనల్ లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ సర్పంచుల సంఘం మరియు ఆధ్వర్యంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా గ్రామ స్వరాజ్య చైతన్య సదస్సులు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఒంగోలులో 24 నుంచి 27వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమాల్లో మొదటి రోజు సర్పంచుల సదస్సు, రెండవ రోజు ఎంపీటీసీలు మరియు ఎంపీపీల సదస్సు, మూడవ రోజు జడ్పీ చైర్మన్స్ జడ్పీటీసీల సదస్సు, అలాగే
నాలుగవ రోజు పంచాయతీరాజ్ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి అన్ని రకాల అన్ని వర్గాల ఉద్యోగుల సదస్సు కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ అన్నిటి సమన్వయంతో పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం ద్వారానే ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టమవుతుందని, తద్వారా పరిపాలన వికేంద్రీకరణకి అనుకూలంగా ఈ పరిపాలన నడుస్తుందని చెప్పి మేమందరం కూడా భావిస్తూ, ఈ యొక్క ప్రజాప్రతినిధుల్ని మరియు ఉద్యోగులని సమన్వయంతో పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టం కొరకు చేసే ఈ సదస్సుల్ని అందరూ కూడా జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. పదో తరగతి పరీక్షలకు సంబంధించిన సమాధాన పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. ఒంగోలులోని డిఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్లో మూల్యాంకన కేంద్రం ఏర్పాటు చేశారు. వివిధ జిల్లాల నుండి ఒంగోలుకు 217,214 సమాధాన పత్రాలు వచ్చాయి. 262 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 786 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 262 మంది స్పెషల్ అసిస్టెంట్లను జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ నియమించారు. 10వ తరగతి పరీక్షల నిర్వహణ కోసం నియమితులైన జిల్లా పర్యవేక్షకుడు ప్రసన్న కుమార్ మూల్యాంకనం స్వయంగా పరిశీలిస్తున్నారు. ఈ నెల 29వ తేదీ వరకు మూల్యాంకనం జరుగుతుంది. గద్దలగుంటలోని 4 బొమ్మల సెంటర్లో ఉన్న 150 సంవత్సరాల చరిత్ర కలిగిన వేప చెట్టు సాయంత్రం 6 గంటల సమయంలో నేల కొరిగింది. స్వల్పమైన గాలికి వేప చెట్టు వేళ్లతో సహా నేల కొరగడంతో దాని కింద ఉన్న టిఫిన్ సెంటర్ పాక్షికంగా దెబ్బతింది. అదృష్టవశాత్తు అక్కడ ఉన్నవారికి ఎవరికీ ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. కూలిన వేప చెట్టు చూసేందుకు గద్దలగుంటలోని ప్రజలు తరలివస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఆ చెట్టు కింద మేం సేద తీరామని స్థానికులు వారి అనుభవాలు పంచుకుంటున్నారు. ఎగరగొంట 3 బొమ్మల దగ్గర 50 చెట్టు, అది కనీసం 150 సంవత్సరాల పైనే ఉంటుంది. అది ఏదో కింద ఏళ్ళన్నీ చెదులు తిని పూగుటేర్ల మీద ఉన్నది ఎన్నాళ్ళ నుంచి. ఇప్పుడు ఏదో కొద్దిగా గాయలు వచ్చిందో లేదో తెలియదు. ఊరినే దానంతకు అదే పడింది. ఆ చెట్టు కింద ఏదో టిఫిన్ కొట్టుంది, కానీ కొట్టులో ఉండవాళ్ళకి ఏమి దెబ్బ తగలలేదు, కాకపోతే కొట్టు కొద్దిగా డ్యామేజ్ అయ్యింది. మహిళలు తయారు చేసే ఉత్పత్తులను అంతర్జాతీయంగా అమ్మకాలు జరిపేందుకు నగరంలోని మెప్మా కార్యాలయంలో సెల్లార్ను ఏర్పాటు చేయడం జరిగిందని మెప్మా పీడీ రవికుమార్ తెలిపారు. మెప్మా కార్యాలయంలో మాట్లాడుతూ, సోమ్ చిరియా అనే బ్రాండ్తో మెప్మా మహిళా ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్కు ఆన్లైన్లో పెట్టడం జరుగుతుందని అన్నారు. ఈ నెల 21వ తేదీన సెల్లార్ కార్యాలయం నుండి ఆన్లైన్ మార్కెట్లోకి ప్రొడక్ట్ ఉత్పత్తులను ప్యాకింగ్ చేయడం, మార్కెట్లోకి విడుదల చేయడం వంటి కార్యక్రమాలు వీడియో చిత్రీకరణ జరుగుతుందని అన్నారు. ఇప్పటికే ఆన్లైన్ అమ్మకాలు కేరళ, తమిళనాడుతో పాటు ఇతర ప్రాంతాలకు కొన్ని రకాల ఉత్పత్తులను అమ్మకాలు ప్రారంభం జరిగాయన్నారు. మరికొన్ని ఉత్పత్తులను పెంచి అంతర్జాతీయంగా తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కార్పొరేట్ సంస్థల కంటే తమ సంస్థలు తక్కువ లాభాలతో నాణ్యమైన వస్తువులను అందిస్తారని, వినియోగదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఆన్లైన్ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో అమ్మకాలు చేసుకునే దానికి కూడా ఈ ఉత్పత్తుల్ని అవకాశం కల్పిస్తూ, మరి అమెజాన్, ఫ్లిప్కార్ట్ కొన్ని సంస్థలతో ఒప్పందం చేసుకుని ఈరోజు సోన్చీరియా అనే ఒక బ్రాండ్ పేరుతోటి మనము ఆ ఉత్పత్తిని అమ్మకాలనేటువంటి మొదలుపెట్టాం. ఒంగూరు హెడ్ క్వార్టర్లో ఒక డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ని దీనికోసము జగదీశ్వర్ రెడ్డి అనే ఒక అతను నియమించుకొని, మరి అతని ఆధ్వర్యంలో ఈ ఉత్పత్తి అన్నీ కూడా ఫోటోషూట్ చేసి అవన్నీ కూడా ఆన్లైన్లోనే ప్రదర్శించి, వాళ్ళకి నచ్చినటువంటిది ఆన్లైన్లో ఎవరైనా సరే మరి దాన్ని ఆఫర్ చేసినప్పుడు వాళ్ళు మరి దాన్ని వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్లకి మరి పంపించడం అనేది జరుగుతూ ఉంది. గత 1 మంత్గా ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఆన్లైన్లో కేరళ కానీ, హిమాచల్ ప్రదేశ్ కానీ, ఆంధ్ర భారతదేశంలో రకరకాల రాష్ట్రాల నుంచి కూడా మరి ఆఫర్స్ వస్తూ ఉన్నాయి. పంపిణీ అనేటువంటి మనం పంపించడం అనేది జరుగుతూ ఉంది. దీనికి ఇంకా కూడా ఇప్పుడు కొన్ని ఉత్పత్తులనే చేర్చాము, మరిన్ని ఉత్పత్తులు కూడా చేర్చాలనే ఉద్దేశంతో రేపు 20వ తేదీన ఈ ఉత్పత్తుల్ని షూట్ చేసే దానికోసం మరి ఆయా అంతర్జాతీయ సంస్థల నుంచి కొంతమంది ఇక్కడికి ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ వస్తారు. ఆ వాటిని ఉత్పత్తుల్ని ఫోటో తీసి ఆన్లైన్లో పెడితే నచ్చినటువంటి వాళ్ళు ఆన్లైన్లో సెలెక్ట్ చేసుకుని అది కావాలని మనకి ఆఫర్ ఇచ్చినప్పుడు అది మనం వాళ్ళకి పంపించే విధంగా కూడా జరుగుతూ ఉంది. ఇలా మహిళా
మహిళలు అందరూ కూడా ఈరోజు స్ట్రీట్ ట్రేడ్స్ మహిళ అనే ఆమె కూడా ఎడ్యుకేషను ఎంపవర్మెంటు ఆ తర్వాత ఎంటర్ప్రినర్షిప్ వైపు రావాలి ఒక ఎకనామిక్ ఆస్పెక్ట్లో స్వావలంబన సాధించిన తర్వాత జరగాల్సినటువంటిది ఎంటర్ప్రినర్షిప్ ఔత్సాహ పారిశ్రామికవేత్తలుగా మార్చాలి. ఈ ఇటీవల కాలంలో ఆసరా డబ్బులు కూడా అన్ని ఎస్హెచ్జీల్లో వాళ్ళకి రుణమాఫీ కింద డబ్బులు పెడుతూ ఉన్నాయి. అలాగే చేయూత కానీ మరి సున్నా వడ్డీకి సంబంధించిన డబ్బులు కానీ బ్యాంక్ లింకేజ్ ద్వారా తీసుకున్న డబ్బులు కానీ మరి పిఎం స్వనిధి జగన్ తోడు రకరకాల పద్ధతుల్లో వస్తున్నటువంటి లోన్స్ అలాగే ఆంధ్ర ఫిష్ ఆంధ్ర ద్వారా పిఎంఈజీపీ ద్వారా పిఎంఎఫ్ ఎఫ్ఎంఈ ద్వారా రకరకాల పథకాలు అనేవి ఉంటున్నాయి. వాటన్నింటినీ కూడా మహిళలు వినియోగించుకోవాలి, ఉత్పత్తిదారులుగా మారాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. వాళ్ళు అమ్మేటువంటి వస్తువులకి పబ్లిక్ నుంచి కూడా మంచి డిమాండ్ రావాలి, గిరాకీ రావాలి, కొనుగోలుదారులుగా రావాలని చెప్పి వేరే ఉత్పత్తులు కాకుండా కార్పొరేట్ సెక్టార్లో లాభాల విధానంలో చేసే కాకుండా క్వాలిటేటివ్గా ఇళ్ల దగ్గర ప్రిపేర్ చేసుకొని చేసేటువంటి మహిళా ఉత్పత్తులకి మార్కెటింగ్ అనేటువంటిది పెరగాలి, కొనుగోలుదారులు పెరగాలని కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. బులెటిన్లో విరామం. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రీజనల్ కోఆర్డినేటర్ శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఉదయం నుంచి ఉపవాసం ఉన్న ముస్లిం సోదరులు ఇఫ్తార్ సమయానికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ముస్లిం సోదరులతో కలిసి నమాజ్లో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులకు బాలినేని శ్రీనివాసరెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు పాల్గొన్నారు. దయచేసి
اللهم إنا نسألك الهدى الجنة وما قرب إليها من قول أو عمل، نعوذ بك من فتنة المحيا والممات. اللهم حاسبنا حسابا يسيرا، اللهم بارك لنا في الموت وفيما بعد الموت، اللهم اجعل آخر كلامنا عند الموت بقول لا إله إلا الله محمد رسول الله. خدمات کو قبول فرما کر یا اللہ مستقبل کے اچھے عزائم کے حق میں نصیب فرما، یا اللہ رحم کا کرم کا معاملہ فرما، یا اللہ جس کر رہے ہیں سب کو بہترین جزا اور بدلہ نصیب فرما، یا اللہ رحم کا کرم کا معاملہ فرما، یا أشهد أن لا إله، أشهد أن محمد رسول الله، حي على الصلاة، حي على الصلاة، مستقيم صراط الذين أنعمت والتين والزيتون وطور سين أجر غير ممنون. الحمد لله رب العالمين مالك يوم الدين إياك نستقيم صراط الذين أنعمت عليهم غير من ألف شهر. اللهم ఒంగోలు సంతపేటలోని విఎస్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు నిర్ణీత సమయం కంటే ముందుగానే మధ్యాహ్న భోజనం పెట్టారు. అందుకు కారణం డిఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులను తాత్కాలికంగా ఆ స్కూల్లో సర్దుబాటు చేయడమే. డిఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్లో 6 నుండి 9 తరగతి వరకు 520 మంది విద్యార్థులు చదువుతున్నారు. డిఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్ 10వ తరగతి మూల్యాంకన కేంద్రంగా మార్చి అక్కడ చదువుకునే విద్యార్థులను విఎస్ ప్రైమరీ స్కూల్కు మార్చారు. ఆ స్కూల్ ప్రాంగణం చిన్నదిగా ఉండటంతో అక్కడ 1 నుంచి 5 వరకు చదివే 120 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం విషయంలో సమస్య తలెత్తకుండా ఉండేందుకు మధ్యాహ్నం 12 గంటల కాకముందే హైస్కూల్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టి ఇళ్లకు పంపించారు. ఈ నెల 29వ తేదీ వరకు డిఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులకు స్పాట్ రూపంలో ఇబ్బందులు కలగనున్నాయి.
స్వయం సహాయక సంఘాలు చేస్తున్న ఉత్పత్తులను అమ్మకాలు చేసేందుకు అర్బన్ మార్కెట్లను ఏర్పాటు చేస్తున్నామని మెప్మా పీడీ తేళ్ల రవికుమార్ అన్నారు. మెప్మా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మహిళలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మార్చాలనే ఉద్దేశంతో ఈ మార్కెట్ ఉత్పత్తులను ప్రతి నెల నగరపాలక ప్రాంతంలో 2 రోజులు, చిన్న మున్సిపాలిటీలలో 4 రోజుల పాటు అమ్మకాలు జరుగుతాయన్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో ఈరోజు స్వయం సహాయక సంఘాలు ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక రకాల ఆర్థిక స్వావలంబన పథకాల ద్వారా ఎంటర్ప్రెన్యూర్స్గా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా చిరు వ్యాపారాలు కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ నిర్వహించుకుంటూ అనేక ఉత్పత్తుల్ని తయారు చేసుకుంటూ మార్కెట్ చేసుకుంటూ ఉన్నారు. దాన్ని మరింతగా మనం ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మరి మెప్మా ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా పట్టణ ప్రాంతాలు కాబట్టి మెప్మా ఎస్హెచ్జి ఉత్పత్తులని మెప్మా అర్బన్ మార్కెట్ పేరుతో ప్రతి యూఎల్బీలో కూడా 3 నెలలకు ఒకసారి 2 రోజులు ఈ ఉత్పత్తులను ప్రదర్శించడం, అమ్మకాలకి అవకాశం కల్పించడం, ఒక 20 నుంచి 30 దాకా కూడా స్టాల్స్ని ఏర్పాటు చేసుకొని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఉత్పత్తుల్ని అక్కడ ప్రదర్శించి అమ్ముకునే దానికోసం ఎస్హెచ్జీలకు ఒక అవకాశాన్ని కల్పించేటువంటి దానికోసం ఇప్పుడు సలహాలు జరుగుతూ ఉన్నాయి. మరి అదే మున్సిపల్ కార్పొరేషను మరి పెద్ద స్థాయి పట్టణ ప్రాంతాల్లో నగరపాలక సంస్థల్లో ప్రతి నెల కూడా 2-5 రోజుల చొప్పున ఈ ఉత్పత్తుల ప్రదర్శన అమ్మకాలు జరగాలి. దీనికి పైలటింగ్గా నిన్నే మార్కాపురంలో మరి ఈ అర్బన్ మార్కెట్ అనేటువంటిది ప్రారంభించడం జరిగింది. నిన్న ఈరోజు కూడా అక్కడ ఎస్హెచ్జీస్ తమ యొక్క ఉత్పత్తుల్ని అమ్ముకుంటూ ఉన్నారు. ఈ మంచి కూడా చెన్నకేశవ స్వామి టెంపుల్ ముందు ఏర్పాటు చేయడం ద్వారా అక్కడ ఇటీవల కాలంలో తిరునాళ్ళు కూడా జరగటం మూలాన కొంచెం ఫెమిలియర్గా పబ్లిక్ అంతా కూడా ఆ ఏరియాకి రావడం అనేది జరుగుతూ ఉంది. ఉత్పత్తులు మంచి గిరాకీ కూడా లభిస్తుంది. సో ఇలా ఉత్పత్తులను వాళ్ళు అమ్ముకోవడం ద్వారా మరి వాళ్ళ యొక్క వస్తువులను అమ్ముకుంటే వచ్చే ఆదాయాన్ని కూడా ఆ ఎస్హెచ్జీలో పొందుతారు. దానిలో ఎవరికి ఏ రకమైన ఈ చెల్లింపులు ఏమి లేవు. కానీ ఏర్పాట్లు చేయడం కోసం మెప్మానే అక్కడ ఈ స్టాల్స్ ఏర్పాటు చేసేదానికి అయ్యేటువంటి ఎక్స్పెండిచర్ను కూడా మీట్ అవ్వటం అనేటువంటి జరుగుతుంది. 5 నుంచి కానీ 5,000 కానీ 10,000 కానీ అక్కడ అయ్యే ఖర్చుని ఆ విధంగా అన్ని యూఎల్బీల్లో కూడా చేసేదానికోసం డేట్లు ఖరారు చేసుకొని ఒకటి తర్వాత ఒకటి అన్ని యూఎల్బీల్లో కూడా ఈ మార్కెట్ అర్బన్ మార్కెట్లు అనేటువంటిది నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. దీన్ని ప్రేక్షకులందరూ కూడా మరి వైడర్ పబ్లిసిటీ జరిగినప్పుడు మన ఆర్పీలు ఇంకా మన సిఓస్ కానీ మనకు ఉన్నటువంటి వ్యవస్థ ద్వారా దీన్ని ప్రచారం చేసినప్పుడు కొనుగోలుదారులు ఈ మార్కెట్లను ఉపయోగించుకోవాలని చెప్పి అలాగే ఈ మార్కెట్లు అమ్మకానికి సంబంధించి కూడా ఉత్పత్తిదారులకు ఉన్న స్వయం సహాయ సంఘాలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళ వస్తువుల్ని అమ్ముకోవడానికి మరి సిద్ధపరచుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. చీమకుర్తిలోని శ్రీ చైతన్య స్కూల్కి చెందిన విద్యార్థులు ఐఎన్టీఎస్ఓ పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. 7వ తరగతి చదువుతున్న డి అమీనా ప్రథమ బహుమతిగా ల్యాప్టాప్ కైవసం చేసుకున్నారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం కన్సోలేషన్ బహుమతులు, సర్టిఫికెట్లు, గోల్డ్ మెడల్స్ అందజేశారు. ఐఎన్టీఎస్ఓ పరీక్షల్లో విజయం సాధించిన విద్యార్థులను ఏజీఎం అంజయ్య, ఆర్ఐ అనిల్ కుమార్, కోఆర్డినేటర్ జి శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ ఎన్ నీలిమాదేవి, స్కూల్ ఇన్ఛార్జి వి రమణ, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. జన్మదినాలు, ఇతర శుభకార్యాలు ఆడంబరాలతో కాకుండా అంధులు, వృద్ధులు, వికలాంగులు, అనాథల మధ్య జరుపుకోవడం చేయాలని ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మాలెల సుబ్బారావు అన్నారు. ఆసరా లేని వారికి చేతైనంత సహాయం చేయగలిగితే అది గొప్ప పుణ్య కార్యక్రమం అని అన్నారు. ఒంగోలులోని గుడ్ న్యూస్ అంధుల పాఠశాలలో విశ్వనాథుని నరసింహారావు జన్మదినాన్ని పురస్కరించుకొని నిత్యావసర సరుకులతో పాటు భోజన వసతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నరసింహారావు సతీమణి రమాదేవి, ప్రజా గాయకుడు నూకతోటి శరత్బాబు, అంధుల పాఠశాల నిర్వాహకులు స్వర్ణ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు.
స్నేహితుడు విశ్వనాథు నరసింహరావు గారు ప్రతి సంవత్సరం అతని జన్మదినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాల ద్వారా మానవత్వంతో అంధులకు వృద్ధులకు చిన్నపిల్లలు ఉండే ప్రాంతాల్లో వాళ్ళ యొక్క ఆశ్రమాలకు వెళ్ళి వాళ్ళ మధ్యన పుట్టినరోజు ఆనవాయి జరుపుకుంటున్నాడు. చాలా మంచి కార్యక్రమం. జనం ఎక్కువ మంది ధనవంతులు వాళ్ళ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఇతర ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నప్పుడు ఇటువంటి అందుల పాఠశాలలకు వచ్చి వాళ్ళు జరుపుకోవడం ద్వారా వాళ్ళకి అవసరమైన నిత్యావసర వస్తువులు భోజనం ఇతర వస్తువులు ఏర్పాటు చేసి వాళ్ళకి ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాల ద్వారా పుట్టినరోజు జరుపుకోవడం అనేది నరసింహరావు గారు ఒక ఆనవాయితీగా తీసుకొచ్చారు. వారికి మనస్ఫూర్తిగా ఒంగోలు నగర అభివృద్ధి కోరుకుంటున్న ధన్యవాదాలు తెలియజేస్తూ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. జన్మదినం జరుపుకుంటున్న మిత్రుడు నరసింహారావుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలామంది పుట్టినరోజులు ఇళ్లలో జరుపుకుంటారు, కుటుంబ సభ్యుల మధ్య జరుపుకుంటారు. కానీ వాళ్ళకి ఒక కుటుంబం ఉంటుంది, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు, వాళ్ళకి ఏం కావాలన్నా కుటుంబ సభ్యులందరూ సమకూరుస్తారు. కానీ ఈరోజు నరసింహరావు గత 5-6 ఏళ్ళుగా తన పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒక సేవా కార్యక్రమం చేసుకుంటూ తన పుట్టినరోజుని జరుపుకోవటం అనేది నిజంగా అభినందనీయం. ఎందుకంటే తను తినడమే కాకుండా తను సంతోషపడటమే కాకుండా ఇంకొంతమంది సంతోషంగా ఉండాలి, అంటే తన వల్లే ఇంకొకళ్ళు సంతోషంగా ఉండాలన్న ఆకాంక్ష అనేది ఏదైతే ఉందో నిజంగా అది గొప్ప ఆకాంక్ష, గొప్ప ఆశయం కూడా. తనతో పాటు 10 మంది కట్టుకుని ఇవ్వటం, వారికి ఏదైతే అవసరం ఉందో తన శాయశక్తుల తనకు
ఎంతవరకు స్తోమత ఉందో దాంట్లో కొంత సహాయం చేయటం అనేది గొప్ప అతని గొప్ప మనసు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.